లోకానికి ఎంతో ఆనందము. యేసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము. యేసయ్యా క్రీస్తు నామములో శుభములు. ప్రార్థించుకుందాం. ప్రేమగల దేవ కరుణామయడ, మీరు చూపుతున్న అజరామరణమైన మీ ప్రేమ వందనములు. వాక్యము ద్వారా, వినబడుతున్న వాక్యము ద్వారా నీ పిల్లల మనసులను నా తండ్రి స్థిరపరచమని, మీలో బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమెన్. క్రీస్తు నామంలో టీవీని వీక్షిస్తున్నటువంటి పిల్లలకు మరొకసారి నా వందనములు. మనుషుల మనసును మార్చే దేవుని మనసు ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ప్రియబిడ్డలారా, ఉన్నతమైన ఆలోచనలో దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడో మనకు తెలియాలి. ఈ జీవితం చాలా విలువైనది, చాలా విలువైనది అని మాటల ద్వారానే వింటున్నాం, కానీ నిజానికి ప్రవర్తనలో కనబడట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మాట ద్వారా అన్నంత మాత్రాన అది విలువైనదా? దేవుడు చెప్పే మాట ద్వారా సరిచేసుకుంటే విలువైనదా? మనం ఆలోచించాలి కదా. ఆలోచించే ముందు దేవుడి మాటల్లోకి వెళ్దాం. మనిషిగా మనిషి ఎన్నో చెప్తాడు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా చెప్తాడు, 100%. బైబిల్ తెచ్చి ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము, నేడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను. నేడవలే తమ దినములన్నీ, ఈ బ్రతుకు కాలములో మనం కలిగి ఉన్న సంవత్సరాలు, నేడవలే అంటే సుఖంగా, ఈ బ్రతుకు కాలములో, కొద్ది బ్రతుకు కాలములో సుఖముగా గడుపుకుంటున్న మనకి ఏమండి వ్యర్థం అంటున్నాడు దేవుడు? దాన్ని సుఖముగా గడుపుకున్న జీవిత సమయాన్ని యేసుప్రభు వారు, దేవాది దేవుడు వ్యర్థము అంటున్నాడు. ఆయన గడుపుకొని మనుషుల బ్రతుకున్నందు వారికి ఏది క్షేమకరమైనదో ఎవరికి తెలియను, ఏది వారికి క్షేమమో ఎవరికి తెలియను. నేడవలే నీ బ్రతుకుని వ్యర్థంగా గడుపుకుంటున్న నీకు అది క్షేమము కాదు అని తెలియాలి. తెలియాలి అంటే దేవుడే చెప్పాలి, మనిషి చెప్పలేడు. మనిషి డబ్బుంటే క్షేమం అనుకుంటాడు, బంధువులుంటే క్షేమం అనుకుంటాడు, పలుకుబడి ఉంటే క్షేమం అనుకుంటాడు, కానీ ఏది క్షేమకరమైనదో ఎవరికి తెలియను, ఎవరికి తెలియను. వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పుదురు? చనిపోయినాక ఏదో జరుగుతుంది అని బ్రతుకున్నప్పుడే నీకు చెప్పాలంటున్నాడు ఆయన. బ్రతుకున్నప్పుడే చెప్పాలా? చనిపోయినాక శవానికి ఎన్ని చెప్పినా వేస్ట్, అది విందో. ఎందుకంటే చెవులున్నా విందో, కళ్ళున్నా చూడదు, ముక్కున్నా వాసన చూసుకోదు, పీల్చుకోదు, వ్యర్థం. కనుక బ్రతుకున్నప్పుడే ఏదో నీకు చెప్పాలి అని, ఏమేదో సంభవిస్తుందని, ఏదో జరగబోతుందని చనిపోయిన తర్వాత. ఏమండి బ్రతుకున్నప్పుడే కదండి ఏదైనా జరిగేది, చనిపోయినాక ఏం జరిగిద్దండి అనుకుంటున్నారా? ఈ 60 ఏళ్ళలో ఏం జరిగితే ఏంటి, ఏం జరగకపోతే ఏంటి? చనిపోయినాక ఏదో జరుగుతుంది, ఆ జరిగే పరిస్థితి బ్రతుకుండగా నీకు తెలియాలి. అలా తెలియాలి అంటే వాక్యమే ఆధారం. ఎవరు చెప్పరండి, ఎవరు చెప్పినా బ్రతుకున్నంత వరకే చెబుతారు జాగ్రత్త 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 అని. చనిపోయిన తర్వాత ఎవరు చెప్పరండి. చనిపోకముందు చెప్పాలి. చనిపోయినాక ఏదో ప్రమాదం నీ జీవితంలో రాబోతుందని, అది ఏంటో ఇప్పుడు నీకు తెలియాలి అని, ఆ విపత్తుకర పరిస్థితి విధానాన్ని ఈ రోజున వాక్యం ద్వారా నువ్వు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. నమ్మవా? నువ్వు నమ్మకపోయినా పర్వాలేదు, కానీ ఆ రోజున ఖచ్చితంగా, అయ్యా పలాన రోజున పలాన్ ఛానల్లో పలాన్ అరుణకుమార్ గారు మాట్లాడుతుంటే నేను పెద్దగా పట్టించుకోలేదు, నాకు జరగాల్సిందే ఇది అని నువ్వు ఏడ్చి ఏడ్చి ఎక్కిళ్ళు పెట్టినా దేవుడు మనసు మారదు. అందుకనే ప్రియ సోదరి సోదరుడా, ఓ ప్రియ నేస్తమా, నీకు ముందే చెబుతున్నా జాగ్రత్త, నీ బ్రతుకో. ఎందుకంటే ఎప్పుడు, ఏ క్షణం, ఏ నిమిషం, ఏ గంట, ఏ రోజు ఏం జరుగుతుందో నీకు తెలియదు అంటున్నాడు దేవుడు. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము
ఏడవచనము సంభవింపబోవునది నరులకు తెలియదు, అది ఎలాగూ సంభవించును వారికి తెలియజేయువారెవరు? తెలియజేయువారెవరు? సంభవింపబోవునది ఏదో అది నరులకు తెలియదు. ఓ మనిషి, ఏం జరుగుతుందో నీకు తెలియదు, నువ్వు చెప్పగలవా ఈ నిమిషంలో జరిగిందని, మరొక నిమిషంలో జరగబోతుందని, ఒక నెలలో జరుగుతుందని చెప్పగలవా నువ్వు? చెప్పలేవు. చెప్పలేవండి, చెప్పలేరు కూడా. దేవుడు చెప్పిన తర్వాత ఆ వాక్యాన్ని, ఆ మాటను తృణీకరించి నేను చెప్పగలనటువంటి వాడు ఈ లోకంలో ప్రజెంట్గా ఒక వ్యక్తి కూడా లేడంటే మీరు నమ్మాలి. చెప్పలేరండి, చెప్పలేరు. సంభవింపబోనది ఏదో నరులకు తెలియదు, తెలియదు పులి స్టాప్ అంటే అదే. ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో తెలియజెప్పాలి. నేడవలే వ్యర్థముగా సుఖానుభవము గడుపుకుంటున్న మనుషుల బ్రతుకున్నందుకు చనిపోతే ఏదో జరుగుతుందని, ఆ జరిగేది ఏదో బ్రతుకున్నప్పుడు నీకు చెప్పాలి అని దేవుడు కోరుకున్నాడు. దేవుడు కోరుకున్నాడు కనుకనే మనుషుల మనసును సరిదిద్దే దేవుని మనసు ఆధ్యాత్మిక కార్యక్రమం రూపకల్పన చేసుకొని నీ ముందుకు వచ్చింది, నీ ఇంటికి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచిస్తున్నారా? ఆలోచించండిరా. సంభవింపబోనది ఏదో నరులకు తెలియదు, తెలియదు అన్నాడంటే తెలుసుకోవాలి అని అర్థం. ఏమి సంభవిస్తుంది? వాక్యం లేకపోతే ఏం జరుగుతుంది? వాక్యం అంటిపెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఈ బ్రతుకు పరమార్థం ఏంటి? ఈ జీవిత సత్యం ఏమిటి? ఎందుకు ఇచ్చాడు? ఇది ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఈ ఇవ్వటంలో, తీసుకెళ్లటంలో దేవుడి ఉద్దేశం ఏమై ఉంటుంది అని నువ్వు ఖచ్చితంగా ఆలోచించాలి. అది నువ్వు ఖచ్చితంగా అన్వేషించాలి. అప్పుడే కనీసం ఈ బ్రతుకు పరమార్థం మనకు అర్థమవుతుంది. కనుక తెలియజెప్పువారెవరు, తెలియజేయవారెవరు? నీ బ్రతుకు కాలములో ఏది క్షేమకరమో, నీ బ్రతుకు కాలములో ఏది క్షామకరమో తెలియజెప్పడానికి ఈ కార్యక్రమం నీ ఇంటికి వచ్చింది, నీ ముందుకు వచ్చింది అని మరొకసారి వినవించుకుంటున్నారు. ప్రియ నేస్తమా, ప్రియ సోదరి సోదరుడా, ఓ ప్రియ తల్లులారా, ఓ తండ్రులారా, మీరు ఆలకించండి, విన్నవించండి. ప్రియమైన దేవుని పిల్లారా, దావీదు మహారాజు ద్వారా ఒక మంచి మాట చెబుతున్నాడు. ఎందుకు తెలుసా? ఎప్పటి నుంచో దేవుని ప్రేమ మన వైపు ఉన్నదో, మన వైపు ఉన్నదో ఆయన గుర్తు చేసుకుంటున్నాడండి. చూడండి, ఇప్పటికి వచ్చినాక, సంఘంలోకి వెళ్ళినాక దేవుడిని ప్రేమించట్లేదు. ప్రేమన దేవుని పిల్లారా, ఎప్పటి నుంచి చూశాడో చూడండి, ఎప్పటి నుండి చూశాడో. కీర్తన గ్రంథము 139:16 నేను పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూచెను. యెషయా కుటుంబంలో 8వ వాడు, యెరూషలేము ప్రాంత నివాసి ఏమండి, రారాజు గుర్తు చేసుకుంటున్న మాట అండి అది. ఏమండి గుర్తు చేసుకుంటున్న మాట? పిండమునయుండగా నీ కన్నులు నన్ను చూశాను. పిండముగా ఉన్నప్పుడే చూశాడంట అండి దేవుడు మనల్ని. ఎందుకు? ఎంత ఇంట్రెస్ట్ అండి. లోకానికి వచ్చిన తర్వాత మనం ఏదో చేస్తామని, దేవుడి కొరకు ఏదో చేస్తామని, దేవుడి యొక్క ఉద్దేశాన్ని ఎవరికో చెబుతామని, ఎందరో నిలవ పెడతామని ఆయన కళ్ళగన్నాడండి. ఏమంటాడు ఇంకా? నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నయూ నీ గ్రంథములో లిఖితములాయను. నియమింపబడిన దినములు, పిండానికి అవయవాలు నిర్మాణం జరగాలి. అది ఒకేసారి జరగదు. ఒక్కొక్క అవయవ నిర్మాణం జరుగుకుంటూ 9 నెలల పాటు ఆ పిండము పరిపూర్ణంగా వచ్చి ఈ లోకానికి రావాలి. అవయవాలు ఒకటైనా కాక మునిపే. ఏమండి? నా దినములన్నయు నీ గ్రంథములో లిఖితములాయను. రాసుకున్నాడండి. నీ చేతిలో ఉన్నది దేవుని మనస్సు, ఆయన చేతిలో ఉన్నది నీ మనస్సు. నువ్వు ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి, ఎవరి గర్భాన పుట్టాలి, ఎలా పుట్టాలి, నిర్ణయం జరిగిపోయింది. అందుకే వచ్చావు. ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, కానీ ఈ వాక్యం నువ్వు నమ్మావంటే, ఈ వాక్యం కొరకు నువ్వు ఉన్నావంటే అది ఎవరి ప్రణాళిక? నా తండ్రి ప్రణాళిక, నీ తండ్రి ప్రణాళిక. పిండముగా ఉన్నప్పుడే చూశాడట పలానా వారి గర్భంలో పుట్టాలని, పలానా వారి గర్భంలో నువ్వు పుట్టాలని, నువ్వు పెరగాలని, ఆ ప్రదేశంలో ఘనకీర్తి దేవుడు కొరకు తేవాలని కలలకన్నాడండి దేవుడు. కళ్ళకన్న దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? దావీదు మహారాజు గుర్తు చేసుకుంటున్నాడండి. ఏమండి? పిండమునై ఉండగా నీ కన్నులను చూశాను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. రాసేసుకున్నావు. ఎక్కడ రావాలి, ఎక్కడ పుట్టాలి, ఏం చేయాలి, ఎలా బ్రతకాలి, రాసేసుకున్నాడండి.
రాసుకున్న దేవుడు కంటికి రెప్పలా కాసి కాపాడుతున్నాడు. అనేక విషయాల్లో ఎన్నోసార్లు రాత్రి ప్రయాణం చేసి ఉంటావు, ఎన్నో ప్రమాదాలు తప్పి ఉంటాయి, అది ఎవరి కృప? నువ్వు అంటుంటావు, ఒక కడుగు అలా వేసుంటే జరగరాని ఘోరం జరిగిపోయి ఉండేది, నా ప్రాణం పోయి ఉండేది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నువ్వు అనుకుని ఉంటావు, ఒక స్టెప్ ఇలా చూస్తుంటే నేను ఎప్పుడో గాల్లో కలిసిపోయేవాడిని. అంటే ఒక్క అడుగు వేయకుండా కాసి కాపాడింది ఎవరో? నీ కన్న తండ్రి, నువ్వు పట్టుకున్న బాబెల్ ఇంత ప్రేమ చూపిస్తుందయ్యా నీ మీద. మరి నువ్వెంత ప్రేమ చూపిస్తున్నావు? ప్రేమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. ఆలోచించట్లేకపోతున్నావా? ఆలోచించండి రా. ఇంత వయసు వచ్చింది, ఇంత జ్ఞానం ఇచ్చాడు, ఇంత బ్రతికిచ్చాడు, ఎక్కడో ఉన్న మనల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు. ఎంత కృప! ఆనాడు కళ్ళ కన్నాడు, అందుకే ఈరోజు మీకంటి ముందు నేను కనపడుతున్నాను. మీ పట్ల అదే కళ్ళ కన్నాడు. మీ ప్రాంతంలో, మీ ఆలోచనలో, మీ వాతావరణంలో మీరు దేవుడికి ఎంత దగ్గరగా ఉంటున్నారు ఆలోచించండి రా. పిండముగా ఉన్నప్పుడు చూసుకున్నాడు, బ్రతికిచ్చాడు, బయటకు వచ్చావు, ఇంత గొప్పగా ఉన్నావు. ఇంత ఆలోచన దేవుడు నీ పట్ల కలిగి ఉన్నాడు. నువ్వేదో చేస్తావని ఏం చేయాలి తెలుసా? క్రీస్తుని పోలి నడుచుకోవాలి. అది చేస్తే చాలండి, ఏదో చేయాల్సిన అవసరం లేదు. క్రీస్తుని పోలి నడుచుకోవాలి. 33.5 సంవత్సర కాలంలో యేసుక్రీస్తు వారిని పోలి నడుచుకోవటం అంటే అది ఎంత ఘనమైన ఉద్దేశం, మీరు ఆలోచించండి. ఏమండి ఎంత ఘనమైన ఉద్దేశం! యేసు ప్రభువారితో ప్రయాణం ఎంత గొప్పగా ఉంటుంది, వాక్యంతో ప్రయాణం ఎంత బాగుంటుంది. ఆ వాక్యం లాకే చాలామంది బ్రతుకులు చిందర వందర గందరగోళం. అదే వాక్యం ఉంటే ఏది చేయొచ్చో, ఏది చేయకూడదో, ఏది మంచో, ఏది చెడో ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, తెలుసా, పౌలు మీకు తెలుసు సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు? ఏమండి క్రైస్తవులు అన్న వాళ్ళని చీల్చి పడేశాడు, తెలుసా, గమనీయులు పాదాల దగ్గర. ధర్మశాస్త్ర నిష్ణాతుడై మంచి యవనపాయంలో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకొని, నేను వెళ్తున్నా యెరూషలేము ప్రాంతానికి, నాకు కావాలి అధికారం, ఏం చేసినా చలాబడి అయ్యేటట్టు కానీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి అధికారం తీసుకొని దమస్కు మార్గం మధ్య ప్రయాణం చేస్తుంటే ఆ రోజు జ్ఞానబోధైందండి పౌలు గారికి, సౌలు గారికి. ఆ తర్వాత పౌలుగా మారి 14 పుస్తకాలు ఇంచుమించుగా బైబిల్లో రాసి ఈ రోజున ప్రపంచానికి యేసు తర్వాత అంతటి కృపని, అంతటి పేరుని దేవుళ్ళు సంపాదించుకున్న వ్యక్తి అండి పౌలు. ఆయన ఏమంటున్నాడు చూడండి, 1 కొరింథీ 11:11 నేను పిండమునయుండగా అన్న దావీదు మాటను తీసుకొని అది అర్థం చేసుకొని ఆయన పలుకుతున్న మాటను తెలుసా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాడండి పౌలు గారు. ఒకప్పుడు క్రీస్తు అంటే గిట్టదు, ఒకప్పుడు క్రీస్తు అంటే పడదు, ఒకప్పుడు క్రైస్తవం అంటే అసహ్యం, కానీ ఇప్పుడు క్రీస్తు అంటే ప్రేమ, క్రీస్తు కొరకు ప్రాణం. క్రైస్తవులంటే అంత ఆప్యాయత ఎలా వచ్చింది? వాక్యం అండి, వాక్యం. వాక్యంలో అంత ప్రేమ ఉందా? ఉంది. వాక్యములో నువ్వు ఊహించని ప్రేమ ఉంది. నీకు అర్థమైతే బాగుండేది. క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. నేను క్రీస్తుని ఎలా పోలి నడుచుకుంటున్నా? అంత గొప్పగా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే ఆ క్రీస్తు ద్వారానే మీకు పరలోకం. ప్రియ సోదరి సోదరుడా, నీ ఇంట్లో నీ పిల్లలు ఎవరిని పోలి నడుచుకుంటున్నారు? నీ ఇంట్లో నీ వాతావరణం ఎవరిని పోలి నడుస్తుంది? నీ ఇంట్లో మీ మనుషులు, మీరుంటున్న మనుషులు ఎవరి ఆధీనంలో ఉన్నారు? సాతాను బంధకాల్లో ఉన్నారా? శ్రమల్లో ఉన్నారా? బాధలో ఉన్నారా? ఏసయ్య మీకు లేడా? ఏసయ్య కొరకు మీరు రారా? యేసులో మీరు ఉండరా? యేసుని పోలి నడుచుకోరా? ఎంతటి దుర్మార్గునైనా మార్చే శక్తి వాక్యానికి ఉంది. ఎంతటి దుర్మార్గునైనా మార్చే శక్తి వాక్యానికి మాత్రమే ఉంది. ఆ వాక్యమే క్రీస్తై ఉన్నాడు. ఆ వాక్యమే క్రీస్తు. పౌలు గారు వాక్యాన్ని పట్టుకున్న తర్వాత క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునండి, నన్ను పోలి నడుచుకునండి. అంటే క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడంటే ఏమండి ఇప్పుడు ఏమంటారు? ఏమండి ఇప్పుడు మరి క్రీస్తు లేడు కదండి అంటారా? క్రీస్తు ఉన్నాడండి, తెలుసా. ఆనాడు భౌతికంగా కనబడ్డాడు, ఈ రోజున నీ కంటి ముందు ఉన్నటువంటి వాక్యంగా ఉన్నాడు, తెలుసా. భౌతికంగా ఆయన ఉన్నది లోకములో 33.5 సంవత్సరాలు మాత్రమే. అయితే
ఈరోజున వాక్యంగా నీకు తరతరాలు యుగ యుగాలు నీ ప్రాణంపు ఎంతవరకు రెండవ రాకడ వచ్చేంతవరకు వాక్యంగా ఉన్నాడు. చూడు ఆ మాట, యోహాను సువార్త 1:14, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్న మాట అది. శరీరధారి అయి బ్రతుకున్నటువంటి 33.5 సంవత్సర కాలంలో టైం పీరియడ్ ఈరోజు ఎలా ఉన్నారు తెలుసా? సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తున్నాడంట వాక్యంగా. వాక్యం అనగా క్రీస్తు. క్రీస్తు లేడనుకోమాకండి, భౌతికంగా ఉంటేనా? ఏమండి, మన కంటి ముందు భౌతికంగా లేకపోయినా వారి యొక్క జ్ఞాపకాలు మన మధ్యలో ఎలా ఉంటాయి చెప్పండి? మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, ఏదైనా సందర్భం వస్తే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ రోజున పోయిన సంవత్సరం ఇదే సమయంలో పలానా ఆయన మాతో ఇలా ఈ సందర్భంలో ఇలా అన్నాడని, ఇలా ఉన్నాడని, ఇలా ఉన్నామని ఎన్నిసార్లు అనుకుని ఉంటాం. ఏ అదేనా జ్ఞాపకం అంటే? ఇది కాదా జ్ఞాపకం అంటే? అసలు జ్ఞాపకం అంటూ ఉన్నది అంటే అది ఇదేనండి వాక్యం. ఈరోజు స్వయంగా యేసుప్రభువారు మీతో మాట్లాడుతున్నారు. వాక్యం మీ దగ్గరకు వచ్చిందంటే యేసు మీతో మాట్లాడుతున్నట్టు అండి. యేసు మీతో మాట్లాడుతున్నట్టు భిన్నముగా ఉన్నప్పుడే చూసుకున్నాడండి. అవయవాలు ఒకటిగా కాకముందే నువ్వు రావాలని కోరుకున్నాడండి. వచ్చినాక ఏం చేస్తున్నావు? ఎడు తిరుగుతున్నావు? ఏమైపోతున్నావు? నీ బ్రతుకుని నువ్వు ఆగం చేసుకోవటం కొరకు ఎవరిచ్చారయ్యా నీకు హక్కు? ఎవరిచ్చారు? ఎందుకు ఆగం చేసుకుంటున్నావు? ఎవరిచ్చారు? ప్రేమైన దేవుని పిల్లరా, నీ బ్రతుకు ఆగం అయిపోతుందంటే దీని వెనకాల దుష్టశక్తి ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలంటే వాక్యం దగ్గర నువ్వు రా, లేదా నన్ను పిలువు, నేను చెప్తాను నీ బ్రతుకులో జరిగే పరిణామాలకి ఏం ఉద్దేశం ఏంటి. నేను చెబుతా ప్రేమైన దేవుని పిల్లరా, ఆ వాక్యాన్ని నమ్మాను గనక, ఆ వాక్యమే నమ్మకమై ఉంది గనక, ఆ వాక్యమే మీకు రావాలి గనక, మీకు అందాలి గనక, నేను వాక్యాన్ని ఎంత గొప్పగా ప్రేమిస్తున్నానో మీకు తెలియాలి. నేను మీలాంటి వాడినే కదా. ఏమండి, కోటు వేసుకున్న వాళ్ళే కోటు అనుకోమాకండి. లేదు లేదు, ఈ కోటు కుట్టించుకున్నానండి. ఏమండి ప్రేమైన దేవుని పిల్లరా, ఆలోచించండి, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను కాపాడతాడు. ఎందుకు తెలుసా? నువ్వు కోరుకుంటే ఈ లోకానికి రాలేదయ్యా, ఆయన కోరుకున్నాడు కనుక ఈ లోకానికి వచ్చావు. ఆయన కోరికలు ఎలా ఉండాలో నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఆయన్ని ప్రేమించిన వారు, ఆయన్ని విశ్వసించిన వారు తలగా ఉంటారు, తొకగా ఉండరు. తల అంటే తల అనుకోమాకండి, తల అనగా శిరస్సు అంటే ప్రధానం, ముఖ్యం. దేవుడు కోరుకున్న బిడ్డలు సమాజంలో ముఖ్యులుగా కనబడతారు, దేవుడి ఉద్దేశం నిర్వర్తించేంత గొప్పగా కనబడతారు. అలా నీ కుటుంబంలో నీ బిడ్డ ఉన్నాడా? అలా మీ ఊర్లో ఒకడు ఉన్నాడా, ఒక ఘనుడు ఉన్నాడా? అలా నీ సంఘంలో ఉన్నారా? తయారు చేయి, వాక్యాన్ని పంచు, ప్రేమను పంచు, యేసు ఉద్దేశాన్ని పంచు. వెదజల్లవలసింది యేసు ప్రేమను. నేడవలే వ్యర్థముగా గడుపుకుంటున్న మనిషిని చేరదీసి మనుషుల మనస్తత్వాలను నువ్వు చదివి ఖచ్చితంగా నువ్వు నేర్పు తీరాలి. అందుకే కదా నీకు బైబిల్ ఇచ్చాడు, అందుకే కదా నీ దగ్గరకు వాక్యం వస్తుంది, అందుకే కదా మేమున్నది. ప్రేమైన దేవుని పిల్లారా, సంభవింపబోనది ఏదో మనకు తెలియనప్పుడు బ్రతుకులో ఎంత జాగ్రత్త కావాలండి, ఎంత జాగ్రత్త కావాలి. ఈ జాగ్రత్త మరిస్తే ఎంత ప్రమాదం, ఈ ప్రమాదం బారిన మీరు పడద్దు. ప్రియమైన దేవుని పిల్లరా, ఏ రాష్ట్రములో ఉన్నా, ఏ దేశములో ఉన్నా, ఏ జిల్లాలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, నువ్వు నా సోదరుడివి, నా సోదరేమనేవి. అందుకే చెబుతున్నా, నేను నమ్మాను గనుక, ఆ నమ్మకం అంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు గనుక, నువ్వు ఏమైపోతావు అన్న భయంతో ఈ కార్యక్రమం నీ ముందుకు వచ్చింది తెలుసా. చూడండి ఇంకొక మంచి మాట చూద్దాం, మత్తయి రాసిన సువార్త 6:31-34. కాబట్టి ఏము తిందుమో, ఏము త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. చింత ఎలా సోదరా, చింత చేరుగా. ఏసయ్య ఉండగా నీకు ఎలా? కానీ ఈ రోజున యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నా చింతే. దేని గురించి చింత? ఎందుకండి, సమస్త భారాన్ని ఆయన మీద వేయి, నువ్వు నడు. ఈ లోకానికి వచ్చింది అందుకే, అందుకే ఈ జీవితాన్ని ఇచ్చింది అందుకే. ఇచ్చిన వాడికి తెలియదా ఎలా నడిపించాలో? ఇచ్చిన వాడికి తెలియదా ఎలా చూసుకోవాలో? మర్చిపోయావా ప్రియమైన దేవుని పిల్లలారా? మళ్ళా గుర్తు చేస్తున్నాడు. మర్చిపోతాం, మనకు మతిమరుపు ఎక్కువ. అన్నీ గుర్తుంటాయి కానీ వాక్యాలు గుర్తుండవు, వాక్య భావం గుర్తుండదు, వాక్య సారాంశం గుర్తుండదు, దేవుని ప్రేమ అసలే గుర్తుండదు.
ఎప్పుడు గుర్తొస్తుంది? ఫెస్టివల్ రావాలి, అప్పుడు ఆయన మీద ప్రేమ భంగం వస్తుంది. అలాంటివి వద్దండి. అవి మంచిదే, చేసుకోవటం కాదంటలేదు, కానీ అప్పుడే గుర్తు చేసుకోవటం కాదండి. ప్రతి క్షణం గుర్తుండి తీరాలి నీ జీవితంలో. అదే మాట్లాడుతున్నాడు ఆయన, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. నీకెందుకండి ఇవి చింతించాల్సింది? ఎవరో తెలుసా? నువ్వు కాదయ్యా. తెలుసా ఎవరు చింతించాలి? ఎవరు చింతిస్తారో నువ్వు చెబుతావని ఆయన అనుకుంటున్నాడు. కానీ నువ్వు చెప్పేది పక్కదారిన పడుతుంది, ఆయన చెప్పేది మార్గంలో పడుతుంది. చూడు, కంటిన్యూ చూడు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు, దేవుణ్ణి నమ్మని పిల్లలు వీటన్నిటి విషయమై విచారింతురు. అంటే రేపేంటు, రేపేంటు, ఏం తిందామో, ఇది నీకు లేదు, నీకు ఉండకూడదు. కానీ ఈ రోజున ఎక్కువగా మనమే వాటిలో ఉన్నామంటే నిజంగా దేవుడు బాధపడ్డా అండి? బాధపడ్డా? నమ్మకం ఏదండి? నమ్మకం ఏది? నీకెందుకయ్యా? నువ్వు దేవుడి మీద భారం వేసి, సమస్త భారం వేసి నువ్వు నడు. నీ భార్యను తీసుకుని వెళ్ళు, నీ పిల్లల్ని తీసుకుని వెళ్ళు, నీకున్న మార్గంలో వెళ్ళు, యేసు మార్గంలో వెళ్ళు. ఏ గురించి ఆలోచించుకో. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు. అసలు కదా నీకు లేదు. మాట్లాడుతూ కిందకు వస్తే, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏమి తినాలో, ఏమి తాగాలో, ఏమి ధరించుకోవాలో నీకంటే ముందుగా నీ తండ్రికి తెలుసు. తెలుసా? నీకంటే ముందుగా నీ తండ్రికి తెలుసు. పంపించింది ఆయనే కదా, కన్నది ఆయనే కదా, ఈ రూపాలు ఇచ్చింది ఆయనే కదా, ఈ ఆకారం వెనకాల ఆయన కష్టమే కదా. నువ్వెందుకు బాధపడుతున్నావు? నీకు తెలుసు నా తండ్రి ఇస్తాడు అని ఒక నమ్మకంతో ముందుకురా, ప్రయాణం వేసి సాగు. అంత నమ్మకం మనకు ఉండాలి కదా, ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వారం ఇదే సమయంలో మీరు వీక్షిస్తే నిజంగా మీరు గనులవుతారు. 66 పుస్తకాల్లో నువ్వు ఊహించని భావం, ఎన్నో సంగతులతో మీ మధ్యకి వస్తాను. కల్పితాలు చెప్పను, కథలు అసలుకే మాట్లాడను. నువ్వు బాగుండాలని, ఎక్కడున్నా నువ్వు ఆలోచించాలని ఈ కార్యక్రమం తీసుకొస్తున్నావు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. వాక్యం దగ్గరకు వచ్చి నీ కన్నీళ్ళు విడిచి మోకరించి ప్రార్థించి ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటూ నీ జీవితాన్ని సాగించు చాలు. అది కోరుకున్నాడు ఆయన, అది కోరుకున్నాడు ఆయన. ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు. రాజ్యాన్ని, నీతిని నువ్వు ముందు వెతుకు, ముందు వెతుకు. ఎదగవలసింది రాజ్యాన్ని, నీతిని, అనగా దేవుని యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ప్రేమ బంధాన్ని. అప్పుడు నీ మనసు మారుతుంది, నువ్వు మనిషిగా నిలబడతావు, దేవుడి మనసులో సుస్థిర స్థానం కలిగి ఉంటావు. అదేగా మాట్లాడుతుంది ఆయన, రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, రేపటిని గూర్చి చింతించకుడి. మనం ఎప్పుడంతే కదండి, రేపు తెల్లవారితే చాలు, ఈరోజు ఏదో చేసినట్టుగా అయిపోతుంది మనది. రేపేంటి, వాట్ నెక్స్ట్? వాట్ నెక్స్ట్ కాదు, ప్రజెంట్ వాట్. వాట్ నెక్స్ట్ నీకెందుకు, తర్వాత ఏంటి కాదు, ఉన్నదేంటి, స్థితి ఏంటి? ఇదండి ఈరోజు గురించి నువ్వు ఆలోచించాలి. నువ్వు రోజు గురించి ఆలోచించొద్దు. ఒక క్రైస్తవ బిడ్డ కొరకు, ఒక క్రైస్తవ విశ్వాసి కొరకు, ఒక దేవుని పిల్లల కొరకు రోజు బాధపడుతుంది, రోజు భయపడుతుంది. తెల్లవారుతుంటే ఆ రోజు భయపడుతుంది, తెలుసా మీకు? అదేం చేస్తుంది చూడండి. ఏమండి, రేపటిని గురించి చింతించకూడదు, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. నా బిడ్డ ఈరోజు ప్రయాణమే దేవుడి మాటల కొరకు ఎక్కడికో వెళుతున్నాడే, ఇప్పుడు అతనికి ఏం చేయాలి, ఏమి సమకూర్చాలి? వనరులు. రోజు చింతిస్తుంది అయ్యా, నువ్వెందుకు రోజూ చింతిస్తున్నావు? తెల్లవారితే చింతించేది ఆ రోజు, నువ్వు కాదు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని పిల్లారా? ఏమండి, తెల్లవారితే నీకు ఏం కావాలో ఆ రోజు చింతిస్తుందంట. ప్రభు నీ బిడ్డ బయలుదేరి వెళ్తున్నాడు, వాడికి ఏం కావాలి, ఎక్కడ అందించాలి, ఎవరి ద్వారా అందించాలి, వెలుతురు ఉండగానే అందించాలి. అలా ఎన్ని సందర్భాలు మనకు అందుంటాయండి, ఏమండి, పగలు ఎన్ని సందర్భాలు మనకు అందుంటాయి, ఏదో ఒక రూపేణా, ఏదో ఒక మనిషి ద్వారా అది చింతిస్తుంది. ఏమండి, ఏనాటి కీడు ఆనాటికి చాలు, ఆ రోజులో కీడుంది తెలుసా, అవన్నీ తప్పించుకుంటున్నావు. నేను జరిగింది, మొన్న ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది తప్పించుకుంటూ నేటి రోజున ఇంత హ్యాపీగా ఉండగలిగామంటే రోజు చూసుకుంటుంది సోదరా. నీకెందుకు,
ఏం తినాలి, ఏం తాగాలి వద్దు. పిండమగా ఉన్నప్పుడే నీపై అపారమైన ప్రేమను కురిపించి నీకేం కావాలో నీ బ్రతుకు కాలంలో నీకు తెలుసా న్యాయస్కాలం ఎంత నువ్వు చెప్పగలవా? చెప్పలేవు. కానీ దేవుడికి తెలుసు, దేవుడికి తెలుసు. ఎందుకంటే ఆయన పుట్టించింది ఆయనే, తీసుకెళ్తుంది ఆయనే, ఈ మధ్యలో ఉన్న జీవితాన్ని ఆయన అందిస్తున్నాడు. కనుక నువ్వేమీ చింతించుకో, దేవుడి మీద భారమై వ్యర్థంగా గడుపుకోకు, దేవుడి మీద భారమై అలా జీవితాన్ని సాగించు. ప్రార్థన, వాక్యం, పఠనం, సంఘం మానకుండా నీ జీవితాన్ని సాగించుకుంటూ ముందుకు ప్రయాణమే వెళ్ళు. లోటు కనపడదు, లోపం కనపడదు. ప్రియమైన దేవుని పిల్లరా, లోటున్నా లోపం ఉన్నా నీ ప్రార్థన జీవితంలో ఏదో తేడా జరిగిందే అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. కనుక క్షేమం పక్కనే క్షామం ఉంది, గుర్తుంచుకో. నీ జీవితం దేవుళ్ళో పదినంగా తీసుకెళ్ళు, నీడవలే మాత్రం గడుపుకోవద్దు. ఎన్నో సంగతులు ప్రతి వారం ఇదే సమయానికి నేను మాట్లాడుతూ ఉంటాను, చెప్పాను కదా, ప్రతిరోజు చెప్తూనే ఉంటాను. బైబిల్ దగ్గర పెట్టుకోండి, ఒక డైరీ పెట్టుకోండి, ప్రతి రిఫరెన్స్ రాసుకోండి. ఎన్నో సంగతులు దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు. కనుక ఈ మెసేజ్ మీ జీవితాలకి మార్పుగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, తిరిగి మరలా ఇదే వారానికి కలుసుకుందాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగలిగిన దేవా, మీ నామాన్ని కొందనములు. ఆసక్తితోనైనా నీ పిల్లలు వింటున్నారు, వాళ్ళ ఆత్మను పురుగులపండి, రేకెత్తించండి, నీ కొరకు బ్రతికే అవకాశాన్ని కల్పించండి. విత్తబడిన వాక్యం నీ పిల్లల మనసులో సుస్థిర స్థానాన్ని కల్పించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమ, మనందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనకును వాక్యం వింటున్న ప్రతి బిడ్డకును వారి వారి ఆలోచనలను సదాకాలము తోడేండి, నడిపించునిగాక, ఆమేన్. క్రీస్తునామమున వందనములు. దేవుని మనసు అనే ఆధ్యాత్మిక కార్యక్రమం నిరంతరం మీ రక్షణ టీవీలో కొనసాగాలంటే మీ ఆర్థిక ఆత్మీయ సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా చిరునామా దేవుని మనసు బైబిల్ కాలేజ్, బ్లాక్ నెంబర్ 71, రాజీవ్ గురుకల్ప, నిజాంపేట్ విలేజ్, హైదరాబాద్ 590. మా ఫోన్ నెంబర్లు 7989666302 9394504 7637. ఎంతో ఆనందం.